కోలాహలంగా పంచాయతీ నామినేషన్ పర్వం కొనసాగుతుంది. విజయనగరం జిల్లా మెంటాడ మండలంలో గ్రామ పంచాయతీ ఎలక్షన్లో పార్టీ గుర్తులు లేనప్పటికీ నామినేషన్ల పర్వం హోరాహోరీగా కొనసాగుతుంది. తమ పార్టీ అభ్యర్థులు అభిమానులతో చల్లపేట గ్రామ వైసీపీ సర్పంచ్ అభ్యర్థిగా వేంపాడాపు తనూజ నామినేషన్ వేశారు. తనను గెలిపిస్తే ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తానని, ఇచ్చిన హామీని ప్రతి ఒక్కటి నిలబెట్టుకుంటానని ఆమె తెలిపారు. వాళ్ళ వాళ్ళ కోరిక మేరకు నేను ఇక్కడ వైఎస్ఆర్సీపీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. మాది మెంటాడ మండలం చల్లపేట గ్రామం. మేము ఏదైతే అనుకుంటున్నామో జగన్ గారి ఆదేశాల మేరకు ఆయన చెప్పిన రీతిలో మేము ఏదైతే ఊరిని అభివృద్ధి చేయాలనుకుంటున్నామో ఆయన ఆదేశాల మేరకు మేము ఊరిని అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నాము. అదే తాగునీటి వసతి, శానిటేషన్ మెయిన్ మా ఊర్లో ఉన్నది మెయిన్ రోడ్లు, తర్వాత ఓపెన్ టాయిలెట్స్ ఉన్నాయి, అది ఓపెన్ టాయిలెట్ అనేది లేకుండా చేయాలని మేము నిర్ణయించుకున్నాము. మా ఊర్లో ఉన్న మా గతంలో ఉన్న అధికారులతో మాకు గా మేము ఈ ఊరిని అంటి పెట్టుకుని వీధి లైట్లు కానీ కొలాయిలు కానీ ఏది పోయినా కూడా మేము వెంట వెంట ఇమీడియట్ గా వాటిని వేయిస్తున్నాము. అదేవిధంగా సంవత్సరంలో కూడా మేము అలాగే చేస్తాం. ఈ ఊరిని అదే మా ఏమో మా ఉద్దేశం కూడా ముఖ్య ఉద్దేశం గ్రామ అభివృద్ధి, మా పిల్లల యొక్క చదువులు, మా మౌలిక వసతులు, లైబ్రరీ ఏవైతే మా ఊరికి ఏవైతే లేవో అవన్నీ మేము కూడా మీ 5 సంవత్సరాల్లో మాక్సిమం మాకు వీలైనంత వరకు మా ఊరిని అభివృద్ధి పరుస్తాం. ఇంతవరకు ఏదైతే ఉందో అది కాక మా ఊరు నెక్స్ట్ మోడల్ మన జిల్లాలోనే నెంబర్ 1 స్థానంలో నిలబెట్టేటట్లు మేము కృషి చేస్తాం.